వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. 47 కోట్ల ఉన్నటువంటి టనల్ను మొత్తం బిల్లు చేసుకొని ఇది కూడా ప్యాకేజ్ నెంబర్ 20, ఆ టనల్ బిల్లు చేసుకున్న తర్వాత ఆ టనల్ ఫీజిబిలిటీ లేదు, మాకు సరిగా రాలేదు అని చెప్పి అది ఎవరికి బయటకు రానికుండా ఆ టనల్ని క్లోజ్ చేసి మళ్ళా మేఘా వాళ్ళతో కుమ్మక్కై 235 కోట్లతో మళ్ళీ చిన్న లిఫ్ట్ పెట్టారు. అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ లేకుండా వర్క్ స్టార్ట్ చేశారు. తర్వాత రాజకీయం చేసుకొని సింగిల్ టెండర్ వేసుకొని పని జరిగిపోతుంది, టెండర్ కూడా జరగకుండానే మేము చాలాసార్లు ప్రశ్నిస్తే తూతూమంతరంగా టెండర్ పిలిచి ఏదో వచ్చిందని చెప్పి అనిపించే విధంగా చేశారు. 235 కోట్లు ఎందుకు పెట్టారు అని అంటే 4 నెలల్లో నీళ్ళు ఇవ్వాలని పెట్టారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఒక చుక్క నీరు ఇచ్చారా? ఏంది దోపిడి? వీళ్ళ ఇతరులను అవినీతి పనులని చెప్పడం, దీనికి సంబంధించినటువంటి సెక్రటరీ కానీ మంత్రి కానీ సీఈని కానీ ఎస్సీని కానీ మేము ఛాలెంజ్ చేస్తున్నాం, మేము నిరూపిస్తాం, మేము ఎవిడెన్సెస్తో బయట పెట్టాం. మీకు ధైర్యం ఉందా? రండి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం. మీరు చేసినటువంటి బిల్లుకు అక్కడ మీరు చూపిస్తే మీరు ఏం చెప్పినా చేయడానికి మేము సిద్ధపడతాం. ఈ ఛాలెంజ్కు మీరు సమంజసమా? మీకు చిత్తశుద్ధి ఉందా? ఎందుకు ఇలాగ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు? ఏంది దోపిడి? సిగ్గుపడాలండి. ఇలాగానా ఇంత నిర్దాక్షిణ్యంగా దోపిడీ చేసుకుంటూ పోతే ఎలాగా? క్లాసిఫికేషన్స్ లేదు, కనీసం 14 కోట్లకు బిల్లు ఏమిచ్చారనేటువంటిది సరిగా రాయలేకపోయారు. ఎస్సీ పరిధిలో అంటే కాదు, డ్రాయింగ్స్ అప్రూవల్ లేవంటే మీరు అర్థం చేసుకోండి, ఆ పని అయిపోయిందని చెప్పేసి 16% పనికి ఇచ్చేసాం బిల్లులు అని చెప్తున్నారు. ఇది నిజంగా ఏజీపీ గారు మాట్లాడుతుంటారు, ఏసీపీ నుంచి చిన్న చిన్న చేపలు పట్టుకొని ఏదో అంటుంటారు. జిల్లాకు ఒక బిల్డింగ్ కడతాం, ఏసీపీ బిల్డింగు, దీన్ని చాలా పారదర్శకంగా చేస్తామని మాట్లాడుతుంటారు ఠాకూర్ గారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే దీనిపైన ఎన్క్వైరీ చేసి తప్పు చేసిన వాళ్ళని జైల్లో పెట్టండి, కొద్దో గొప్ప మీపైన నమ్మకం వస్తుంది. ఇలాగా మీ కంపెనీ ప్రిస్టేజెస్ను మీ కంపెనీ టర్న్ ఓవర్ను పెంచుకోవడం కోసం ఇంత దారుణమైన అవినీతికి పాల్పడతారా? మేము పూర్తి సాక్ష్యాధారాలతో సిద్ధంగా ఉన్నాం, మీకు ధైర్యం ఉంటే రండి, మీరు చేసినటువంటి అవినీతిని నిరూపిస్తాం మేము. మా బాధ రాజకీయంగా లబ్ధి పొందడం కాదు, ఇలాగ ప్రజల సొమ్ము దోచుకుంటున్నారు, రైతులను కడుపు కొడుతున్నటువంటిది బాధ. ప్రాజెక్టులు చేసే చిత్తశుద్ధి మీకు లేదు, మళ్ళీ ఆ ప్రాజెక్టులలో దోచుకుంటూ కంప్లీట్ చేస్తున్నాము అని చెప్పి ఊరికే మాటలు మాట్లాడుతూ ఈ రకంగా అవినీతం ఏం చేస్తారా? ఎస్సీ గారు, మీరు చదువుకున్నటువంటి వాళ్ళు, డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి ప్రజలు కడుతున్నటువంటి పనులతో జీతాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు, మీరు మీ సొంతంగా ఒక కాంట్రాక్ట్ లబ్ధి చేయడం కోసం సీఈ మాట కూడా లెక్క చేయకుండా 14 కోట్లకు బిల్లు పెట్టారు. నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజంగా ఒక చదువుకున్న వాడివైతే ఎనికి తీసుకో, తప్పు నొప్పుకో, లేకపోతే భవిష్యత్తులో మీరంతా కూడా ఊచలెక్కించాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు దోపిడీ చేస్తున్నారు, ఎవరు చూడలేదు అనుకుంటున్నారేమో, అన్నీ గమనిస్తున్నాం. రేపు పొద్దున వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా శిక్షించే పరిస్థితి వస్తుంది. ఇది బాధ. ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయడంలో ఉన్నటువంటిది ఆంతర్యం ఏమిటో ఒకసారి వాళ్ళు సమాధానం చెప్పాలి. డిపార్ట్మెంటల్ వాళ్ళందరూ సీరియస్గా తీసుకోవాలి. ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ మాటకు మాట్లాడితే దేవిలేని ఉమా నీతులన్నీ ఒళ్ళిస్తుంటాడు, తను ఏదో పెద్ద కేవలం నీళ్ళ కోసం పనిచేస్తాను అంటుంటాడు. ఈ రకంగా అవినీతిమయం చేసేసాడు తన మంత్రిత్వ శాఖని. ఉమా, నువ్వు కూడా చెప్తున్నాను, నీకు ఏమాత్రం ఆ మంత్రిగా ఉన్న ఇరిగేషన్కి నీకు కొద్దో గొప్ప 1% నీతి ఉన్నా దీన్ని ఎన్క్వైరీ చేసి శిక్షించు, లేకపోతే ఇది విచ్చలవిడితనం అయిపోతుంది, ఇది మంచి పరిణామం కాదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. వెలుగొండ, దీనికి సంబంధించినటువంటి ఎటువంటి సాక్ష్యాధారాలతో సహా అన్నీ కూడా బయటపెట్టడానికి మేము సిద్ధంగా ఉంటాం.